హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఆగస్టు మంత్లో మన ఇండియాలో లాంచ్ కాబోతున్న టాప్ మొబైల్స్ లిస్ట్ ఏంటనేది ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. ఎవ్రీ మంత్ కూడా లాస్ట్లో మనకి ఇది ఒక ఎపిసోడ్ వస్తుంది కదా, సో ఈరోజు కూడా మనకి ఆగస్ట్ మంత్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అనేవి గ్యాదర్ చేశాను. వీడియో చివరకు చూడండి, లైక్ చేయండి ఖచ్చితంగా, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన ఛానల్ సంబంధించిన వీడియో లింక్స్ షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇక ఈరోజు మనం ఆగస్ట్ మంత్లో లాంచ్ కాబోతున్న మొబైల్స్ ఏంటనేది చూసేద్దాం. ఆగస్ట్ మంత్లో మనకి ఎక్కువగా మిడ్ రేంజ్ అలాగే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్నే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని మాత్రమే ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్స్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో వెరీ ఫస్ట్ మనకి శాంసంగ్ ఈవెంట్ ఉంది. ఆగస్ట్ 5వ తారీఖున శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్, దీంట్లో మనకి గెలాక్సీ నోట్ 20 అలాగే నోట్ 20 అల్ట్రా ఇవి రెండు చూడొచ్చు, అలాగే గెలాక్సీ ఫోల్డ్ 2 కూడా ఇదే ఈవెంట్లో మనకి తీసుకొస్తారు, అలాగే ట్యాబ్ S7, ట్యాబ్ S7 ప్లస్ ఇలాంటివి కూడా వస్తాయి. అలాగే గూగుల్ 3వ తారీఖు అంటే ఆగస్ట్ 3వ తారీఖున మనకి గూగుల్ పిక్సెల్ 4 అని ఖచ్చితంగా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు మనకి గూగుల్ పిక్సెల్ 4కి సంబంధించిన ఒక పోస్టర్ కూడా ఆన్లైన్లో కనిపిస్తుంది. కాబట్టి పిక్సెల్ 5 కూడా లాంచ్ అవుతుందని అనుకున్నారు, మరి ఏమో దీంట్లో వస్తుందో లేదా క్లారిటీ లేదు, కానీ పిక్సెల్ 4A మాత్రం ఖచ్చితంగా మనకి ఆగస్ట్ 3వ తారీఖుని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ ఉంటుంది దాంట్లో, మేబీ మనకి 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మన ఇండియాకి కూడా వస్తుంది, కాకపోతే కొంచెం టైం పట్టచ్చు, ఆగస్ట్ 2nd వీక్ 3rd వీక్లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. అలాగే అసెస్ కూడా మనకి అసెస్ Zenfone 7 అలాగే అసెస్ Zenfone 7 Pro ఈ రెండు మొబైల్స్ ఖచ్చితంగా ఈ మంత్లోనే చూసే అవకాశం అయితే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 అలాగే 865 ప్లస్ ప్రాసెసర్తో రీసెంట్గానే మనకి కొన్ని సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా కనిపించినాయి కదా, సో ఖచ్చితంగా ఈ రెండు ఫోన్లు మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఈసారి మనకి యామ్లో డిస్ప్లేతో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అరౌండ్ మనకి 30 నుంచి 35,000 రూపీస్ బడ్జెట్లో స్టార్టింగ్ వేరియంట్స్ లాగా వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ ఫైనల్గా ఇన్ఫినిక్స్ నోట్ 7 సిరీస్ని ఈ మంత్లో మనకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇంతకుముందు చాలా కంట్రీస్లో లాంచ్ చేశారు, ఫైనల్గా ఈ మంత్లో మన ఇండియాలో మనం ఈ నోట్ 7 సిరీస్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటివరకు ఇన్ఫినిక్స్ మొబైల్స్ మనం చూసిన వాటితో కంపేర్ చేసుకుంటే ఇవి కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీతోనూ అలాగే బెటర్ స్పెసిఫికేషన్స్తోనూ అలాగే బెటర్ డిజైన్తో కూడా ఇవి రాబోతున్నాయి. రెడ్మీ K30 Pro మనకి బ్యాక్ సైడ్ ఉండే సర్కిల్ డిజైన్ కెమెరా సెటప్ ఉంటుంది కదా, అలాంటి సెటప్తో మనకి నోట్ 7 ఉంటుంది. అలాగే నోట్ 7 లైట్ మనకి 4 కెమెరాలతో మనకి బ్యాక్ సైడ్ రెక్టాంగులర్ ప్యానెల్లో చూసే అవకాశం అయితే ఉంటుంది. మీడియాటెక్ హీలియో G70 G80 ప్రాసెసర్తో ఖచ్చితంగా నోట్ 7 వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానికంటే తక్కువ లోవర్ వేరియంట్ ప్రాసెసర్తో మనకి నోట్ 7 లైట్ కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక రియల్మీ కంపెనీ ఈ మంత్లో ఖచ్చితంగా ఒక 2 లేదా 3 మొబైల్స్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి ఆల్రెడీ కన్ఫామ్, రియల్మీ C15 నిన్ననే మనకి BIS సర్టిఫికేషన్ కూడా తీసుకుంది. ఇది రీసెంట్గానే ఇండోనేషియా మలేషియా ఇలాంటి కంట్రీస్లో లాంచ్ అయింది, సో ఫైనల్గా ఈ మంత్లోనే మన ఇండియాలో మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. అరౌండ్ మనకి 10,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా స్పెసిఫికేషన్స్ అలాగే డిజైన్ పరంగా చూసుకుంటే కొంచెం పర్లేదు, మనకి 9-10,000 రూపాయల బడ్జెట్లో అయితే మనం దీన్ని యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. అలాగే ఫైనల్గా Realme 7 సిరీస్, ఈ Realme 7 సిరీస్ అనేది ఇప్పటివరకు మనకి ఎక్కడ కూడా ఊహాగానాలు కానీ లేకపోతే లీక్స్ కానీ సర్టిఫికేషన్స్ కానీ ఎక్కడ కూడా లేవు. కాకపోతే ఏదైతే చైనాలో రేపు ఆగస్ట్ 5వ తారీఖు ఏమో లాంచ్ కాబోతుంది కదా, Realme V5 పేరుతో ఒక కొత్త సిరీస్, వాటిని మన ఇండియాలో మాత్రం వీళ్ళు పేరు మార్చి Realme 7 సిరీస్ లాగా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఖచ్చితంగా వి సిరీస్ మన ఇండియాకి తీసుకొస్తారని గ్యారంటీ అయితే లేదు, కానీ ప్రజెంట్గా ఇప్పుడు మనకి Realme 7 సిరీస్ తీసుకురావాలంటే క్వాల్కమ్ నుంచి కానీ అలాగే మీడియాటెక్ నుంచి కానీ మనకి కొత్త 4G ప్రాసెసర్లు ఇవి అవైలబుల్గా లేవు. ఆల్రెడీ క్వాల్కమ్ నుంచి అవైలబుల్గా ఉన్న 720G వాడేశారు, 730G వాడేశారు. ఇక ఆ బడ్జెట్లో మనకి క్వాల్కమ్ నుంచి కొత్త ప్రాసెసర్లు ఏమీ లేవు, అలాగే మీడియాటెక్ నుంచి కూడా 4G ప్రాసెసర్లు ఆ బడ్జెట్లో ఉన్నవి ఏవి లేవు. సో ఖచ్చితంగా వీళ్ళు వేరే 5G వైపు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి 5G మన ఇండియాలో 15,000 రూపాయల బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేస్తారా, లేకపోతే వీళ్ళు జస్ట్ తీసుకొచ్చి 4G కిందనే ఉంచుతారా అనేది క్లారిటీ లేదు. కానీ ఏదైతే Realme V5 సిరీస్ ఉందో దాన్ని మన ఇండియాలో మాత్రం రీబ్రాండ్ చేసి 7 సిరీస్ లాగా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని కొన్ని లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది మనకి. చూద్దాం మరి, ఒకవేళ తీసుకొచ్చినా కానీ 5G మనకి 15,000 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చినప్పుడు కూడా 5G ప్రజెంట్గా మనకి యూజ్ అయితే లేదు. సో మేబీ ఫోన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక రెడ్మీ కూడా మన ఇండియాలో ఈ మంత్లో 3 లేదా 4 ఫోన్స్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ కన్ఫామ్ మనకి Redmi 9 వస్తుంది, Redmi 9 వస్తుంది. అలాగే నిన్న వీళ్ళు ఇంకోటి కూడా కన్ఫామ్ చేశారు, Redmi 9 Prime అని. ఇంకా Redmi K30 Pro ఇది కూడా లిస్ట్లో అయితే ఉంది, కానీ ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ప్రాజెక్టు, మరి దీన్ని తీసుకొస్తారా లేదా గ్యారంటీ అయితే లేదు. Redmi 9 మనకి అరౌండ్ మనకి 5 నుంచి 7,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. Redmi 9 మనకి 8 ఆ బడ్జెట్ ఉంటుంది, 8,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది.
రెడ్మీ 9 ప్రైమ్ కానీ వస్తే మనకి 10,000 రూపాయలని జస్ట్ టచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక రెడ్మీ K30 ప్రో మనకి ఆల్రెడీ ఎప్పటి నుంచి తెలిసిన ఫోనే కాబట్టి మేబీ మనకి అరౌండ్ 25,000 నుంచి 30,000 మధ్యలో వీళ్ళు ఒక బడ్జెట్లో 2-3 వెర్షన్స్ లాగా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది, 2 వేరియంట్స్ లాగా. కానీ ఇది వస్తుందా లేదంటే స్టిల్ డౌట్ అనమాట. షామి కూడా ఫైనల్గా షామి MIA4ని ఆగస్ట్ మంత్లో ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంటుందని కొన్ని లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. మరి MIA4 అనేది మనకి ఎప్పుడు మనకి 100 స్టాక్ 100 ప్రాసెస్ తీసుకొస్తూ ఉంటారు కదా, ఆ స్టాక్ 100 సిరీస్లో మనకి MIA4ని ఈసారి ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో MIA4 స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇది కూడా రీబ్రాండ్ వెర్షన్ అయి ఉంటుంది, కాకపోతే స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎలాంటి స్పెసిఫికేషన్తో తీసుకొస్తా క్లారిటీ లేదు. స్నాప్డ్రాగన్ 730G లేదంటే స్నాప్డ్రాగన్ 765G లేదంటే కొత్తగా వచ్చిన స్నాప్డ్రాగన్ 720G ఇలాంటి వాటితోనే వీళ్ళు కొంచెం ఓల్డ్ ప్రాసెసర్ అయినప్పుడు కూడా మిగతా స్పెసిఫికేషన్స్ పరంగా వీళ్ళు కొంచెం బెటర్గా యాడ్ చేస్తూ ఉంటారు, కొంచెం ఈ ఏ సిరీస్ను కొంచెం డిఫరెంట్గా ట్రీట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఖచ్చితంగా మనం చూడొచ్చు మరి ఆగస్టులో వస్తుందా లేదనేది మనకి అతి త్వరలోనే అర్థమవుతుంది. హానర్ 9A తీసుకొస్తుంది. హానర్ 9A సంబంధించిన ప్రైస్ కూడా నిన్న మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయింది, 12,000 రూపాయల బడ్జెట్లోనే ఏమో తీసుకురాబోతున్నారు. మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్తో వీళ్ళు, మళ్ళీ దీంట్లో గూగుల్ ప్లే సర్వీసెస్ కూడా ఉండవు, ఓన్లీ మనకి యాప్ గ్యాలరీ ఉంటుంది, మనం అన్ని కూడా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, గూగుల్ సర్వీసెస్ ఏమీ ఉండవు. సో దీంట్లో P35 ప్రాసెసర్తో HD+ డిస్ప్లేతో వీళ్ళు 12,000 రూపాయల బడ్జెట్లో పెట్టారు. హానర్ దాని తర్వాత ఇంకేదైనా ఫోన్స్ వచ్చినా కానీ చాలా కష్టం ప్రజెంట్ కొన్న సిచ్యువేషన్లో, గూగుల్ ప్లే సర్వీసెస్ లేకుండా అంతంత డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం అయితే ప్రజెంట్గా ఎవరికి లేదు. ఇక మనకి పోకో కూడా పోకో C3 తీసుకురాబోతుంది. ఈ పోకో C3 కూడా మనకి రీబ్రాండెడ్ వెర్షన్ ఆఫ్ 9C అనమాట, రెడ్మీ 9C. ఈ రెడ్మీ 9C రీసెంట్గానే గ్లోబల్గా లాంచ్ చేశారు కదా, దీన్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి మన ఇండియాలో పోకో C3 పేరుతో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇది కన్ఫామే, వీళ్ళు రీబ్రాండ్ చేయడంలో ఆల్రెడీ 6 తేలిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఇదే వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి ఈ మంత్లో రాబోతున్న టాప్ మొబైల్స్. సో దీంట్లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్స్లో రండి. నేనైతే 2 ఫోన్స్ కోసం వెయిట్ చేస్తాను, ఒకటి MIA4, రెండోది ఇన్ఫినిక్స్ నోట్ 7. కొంచెం డిజైన్ కొత్తగా ఉంది, వీళ్ళు స్ట్రాటజీ కూడా కొంచెం మార్చుకున్నట్టు కనిపిస్తున్నారు కాబట్టి చూద్దాం. మరి ఈ 2 ఫోన్స్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను, సో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారని కింద కామెంట్స్లో రండి. సో అది ఫ్రెండ్స్ ఆగస్ట్ మంత్లో రాబోతున్న టాప్ మొబైల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.